Hi friends, in this class, we will cut sleeveless umbrella dress. This is a style of style. This is a style of style. This is a style of style. This is a sleeveless umbrella dress. We will start this video first time. Subscribe to Mudhra videos channel. Subscribe to the bell button. If you upload any videos, you will get a notification. Please like and share your friends. Now, we will cut the sleeveless umbrella dress. Sleeveless umbrella dress ni, yelah kacchay aliyan ni, dijudamu. Ini doce si, ipuru nenu tisku na I klato chinna panna. Pedda panna aite mana ke 2 meter la klato saripotundi. Ini chinna panna gawati 2.5 meter klato tisku nalu. Adi gakna mana ke hilah design oce na puru klato kuncum yekwe berdundi. Kabati sleeveless ke nenu 2.5 meter klato tisku nalu. Hilah tisku na tarwata, mana normal dress ke aite 2 chivar lo kalipe si fold je si wesas tamu. Kane ini doce si mana ke hilah design oce ni gana. Hilah design oce na puru first two. Waka chiver and only cloth and fold chassis vases quali. Waka chiver and only fold chassis vase coni. First one back part ni catches tarvata. Migilina part marla e piece ni vase coni catches quali. Yella itene, manaka design of front part lo back part lo equal ga ochestli. Okay, first of chassis cloth, waka chiver and only manamu foldings this kundam. Waka chiver and only illa motum character ga ochella double fold chassis quali. Umbrella shape gabati, manamilla double fold chassis kundamata, manaki cloth yanta ochindi ante anta. Thesis coach. Ipudu Yella fold chases coni, cloth ki madhello yakada murtal like on a sarches kundam. Ipud manam tiskuna e top low chassis, full padabu, nalabai rende inchilu. Pine nunchi, each ever nunchi, nalabai rende inchilu, marking jesses quali. Nalabai rende inchilu, plus each ever wipena fold chassis kutadam cosum. Alane, pie wipena shoulder joint chadam cosum, woka, wokat in a inch extra discolente, each ever wipena 1 inch. 5 వైపున 1/2 ఇంచ్ మొత్తం 1.5 అంటే 42 ప్లస్ 1.5 43.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనకి క్లాత్ ఎక్కడ క్రాస్ గా రాకుండా ఉండడం కోసం ఇక్కడి నుండి స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ మనం ఈ పీస్ ని వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ పై వైపున మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకుందాం ఇలా మనం ఫుల్ పొడవుని కొల్చుకొని ఈ చివర్న ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపు నుండి ఈ కొలతల్ని తీసుకోవాలి ఈ కొలతలు వచ్చేసి ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ ఏమీ పెట్టట్లేదు అంటే దాదాపుగా బోట్ నెక్ స్టైల్లో పెడుతున్నాను కాబట్టి బోట్ నెక్ అయితే మనం ఎలా తీసుకుంటామో షోల్డర్ మెజర్మెంట్స్ అదే విధంగా తీసుకోవాలి దీనికి వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ఈ డ్రెస్ కి ఫుల్ షోల్డర్ 14 ఇంచులు ఇలా 14 ఇంచులు వచ్చినప్పుడు దానిలో సగాన్ని నెక్ లెంగ్త్ కి షోల్డర్ లెంగ్త్ కి కలిపి మార్కింగ్ చేసుకోవాలి అంటే 14 లో సగం అంటే మనకి 7 ఇంచులు వస్తుంది అదే 7 ఇంచుల్ని మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నుండి నెక్ లెంగ్త్ కి షోల్డర్ లెంగ్త్ కి డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే గనక 3 ఇంచులు షోల్డర్ లెంగ్త్ పెట్టేస్తున్నాను మిగిలిన ఈ 4 ఇంచులు మనకి నెక్ లెంగ్త్ కి వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి ఇక్కడ ఎంతైతే పెట్టామో నెక్ లెంగ్త్ కి షోల్డర్ లెంగ్త్ కి అదే కొలత ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచులు ఈ మార్కింగ్ ని ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో వస్తుంది రెడీమేడ్ స్టైల్లో రావడం కోసం ఇక్కడ నుంచి పై వైపు నుండి 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుండి షోల్డర్ కొంచెం క్రాస్ గా రావడం కోసం ఈ 1/2 ఇంచ్ ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నుండి చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ హిప్ లూజ్ ని కొల్చుకోవాలి ఈ పై వైపు నుండి 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ ని మార్కింగ్ చేసుకోవాలి 14.5 ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ ని మార్కింగ్ చేసుకోవాలి 21 లేదంటే 21.5 ఇంచుల దగ్గర హిప్ లూజ్ ని కొల్చుకోవాలి ఇప్పుడు మనకు వచ్చేసి చెస్ట్ లూజ్ 36 ఇంచులు 36 ఇంచులు అంటే దానిలో నాలుగో భాగం మనకి నాలుగు పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ లో రెండు బ్యాక్ పార్ట్ లో రెండు వస్తుంది 36 లో నాలుగో భాగం అంటే మనకి 9 ఇంచులు వస్తుంది 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా
డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు నాలుగో భాగం అంటే మనకి 8.5 ఇంచ్ వస్తుంది. 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం అంబ్రెల్లా స్టైల్లో మార్కింగ్ చేసుకోవాలి అన్నప్పుడు చెస్ట్ లూజు వేస్ట్ లూజు సమంగా తీసుకోవాలి. హిప్ లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ లూజు పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ టైట్ అవ్వకుండా ఇక్కడ ఈ అంబ్రెల్లా షేప్ నీట్గా వస్తుంది. హిప్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు అంటే దానిలో నాలుగో భాగం మనకి 10 ఇంచులు వస్తుంది. ఇలా 10 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. అంటే ఇక్కడ హిప్ లూజ్ దగ్గర ఇంకొంచెం ఎక్కువ మార్కింగ్ చేసామంటే మనకి ఇక్కడ టైట్ లేకుండా లూజ్గా వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర నుండి పైకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుండి కొంచెం ఇలా షేప్ వచ్చేలాగా వేస్ట్ లూజ్ వరకు, ఇక్కడ నుండి ఈ హిప్ లూజ్కి ఇలా అంటే ఇక్కడ నుండి ఇలా రావాలి, ఇక్కడ నుండి ఇలా రావాలి, హిప్ లూజ్ వరకు మార్కింగ్ చేసేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే 1.5 ఇంచుని తీస్తున్నాను ఖర్చు కోసం. ఇలా ఇక్కడి వరకు ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరి వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చివరిని వచ్చేసి మనకి ఇక్కడ ఎంతైతే లూజ్ పెట్టామో ఇక్కడ 10 ఇంచులు వచ్చింది, ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టాం కదా 12 ఇంచులు. ఈ చివరిని వచ్చేసి ఇంకొక 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ క్లాత్ చివరి వరకు ఎంత ఉంది అంటే క్లాత్ చివరిన అంతవరకు మనం ఈ మార్కింగ్ని పెట్టేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంతే పెట్టుకోవాలి అనేది ఏమీ ఉండదు. ఈ అంబ్రెల్లా షేప్కి వచ్చేటప్పటికి మన చాయిస్, మనం ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్లాత్ చివరి వరకు ఎంత ఉన్నదో అంత క్లాత్ని తీస్తున్నాను. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మన చాయిస్, లేదు ఇక్కడ వెడల్పు కొంచెం తక్కువ కావాలి అనిపిస్తే ఇక్కడ నుండి కొంచెం ఈ షేప్ కాస్త చిన్నగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరిని ఎడ్జ్ దగ్గర ఇలానే ఉంచేసాము అంటే కొంచెం ఇలా క్రాస్గా అనిపిస్తుంది. అందుకోసం ఈ చివరిని వచ్చేసి 1 నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకొని కొంచెం ఇక్కడి నుండి మిడిల్లో నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసి ఈ ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేయాలి. ఇలా చేస్తే మనకి ఈ డ్రెస్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఒకేసారి లూజులు చెక్ చేసుకోవడానికి వీలుగా హిప్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లు పెట్టేసామంటే ఇక మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఈ రెండు వైపులా టక్స్ ఉంటుంది కదా, ఈ టక్స్ దగ్గర ఎగ్జాక్ట్గా లూజ్ మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఈ నెక్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసిన తర్వాత ఒకేసారి 2 పార్ట్లలో నెక్ తీద్దాం. ఇలా ఇంతవరకు ఒక పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పీస్నే కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్కి, ఈ పీస్ని వేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాము అంటే ఇక మనకి ఈ డిజైన్ ఉల్టా రాకుండా వస్తుంది. ఇలా ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్ పీస్ని కట్ చేసి పెట్టాం కదా, కట్ చేసి పెట్టిన ఈ పీస్ని వేసుకొని ఈ పీస్ని ఎలా అయితే ఫోల్డ్ చేసి కట్ చేసామో డబుల్ ఫోల్డ్, ఇలానే ఇంకొక పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇలా వేసుకున్నామంటే ఇక్కడ డిజైన్ ఉల్టా రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ పీస్ని వేసేసుకొని సేమ్ ఇదే సైజులో ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లో ఎలా అయితే టక్స్లు పెట్టామో అదేవిధంగా రెండవ పీస్కి కూడా టక్స్లు పెట్టేసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర ఈ 3 లూజుల దగ్గర టక్స్లు పెట్టేసుకోవాలి. అలానే నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ని పక్కన పెట్టేసి ఇంకొక పీస్లో ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా మనకి, ఫ్రంట్ పార్ట్లో
నెక్ అలానే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి ఈ రౌండ్ తిరిగే దగ్గర, అంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా కింద వైపున కాకుండా పైవైపున దాదాపుగా 1 ఇంచ్ ఉండేలా రౌండ్ తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఈ చివరికి వచ్చేటప్పటికి వీలున్నంత తగ్గించాలి. ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర పైవైపున మాత్రం 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసుకొని, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని తీసుకుందాం. ఈ ఫ్రంట్ నెక్ను వచ్చేసి సపరేట్గా బకరం పీస్ మీద కట్ చేసుకుందాం. అంటే ఈ నెక్కి చిన్న డిజైన్లా వేయడం కోసం ఒక బకరం పీస్ మీద తీసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం ఒక బకరం పీస్ని తీసుకొని ఈ బకరం పీస్ పైవైపున డ్రా చేసుకుందాం. ఈ బకరం పీస్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు. ఈ నెక్ డీప్ ఇప్పుడు నేనైతే ఈ నెక్ డీప్ కూడా 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అలానే ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి నెక్ షేప్ కోసం ఇప్పుడు నేనైతే 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ 1.5 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా రౌండ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బకరం పీస్ని ఇప్పుడు నేనైతే ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నాను. మన చాయిస్, మన ఆపోజిట్ కలర్ కావాలి అనుకుంటే ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకోవచ్చు. లేదు సేమ్ అదే కలర్ కావాలి అనుకుంటే అదే కలర్ క్లాత్ని మనం డిజైన్ లాగా వేసేసుకోవచ్చు. ఈ బకరం పీస్ని ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ పైవైపున పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్కి తీసుకుందాము. బ్యాక్ నెక్ కూడా మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఫోల్డ్ చేసామో బకరం పీస్ని అలానే డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు. ఈ నెక్ డీప్ వచ్చేసి మన చాయిస్, మనం ఎంత కావాలి అనుకుంటే అంతా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్లో 3.5 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ పైవైపు నుండి కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత 1/4 ఇంచ్ గ్యాప్ ఉండేలా చుట్టూ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్కి అయితే ఇప్పుడు ఏమీ డిజైన్ వేయట్లేదు కాబట్టి ఈ డ్రెస్సు కట్ చేయగా మిగిలిన పీస్ ఉంది కదా, మిగిలిన పీస్ని పెట్టేసుకొని ఈ పీస్ పైవైపున ఈ బకరం పీస్ని పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ నెక్ పీసుల్ని ఇలా ఆపోజిట్ కలర్ క్లాత్ పైవైపున పెట్టేసి ఐరన్ చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ బకరం పీస్ సైజులో ఉంచేసి మిగిలిన ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పెట్టేసుకోవాలి 2 పీసులని. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంతవరకు ఈ నెక్ పీసులు, అలానే డ్రెస్ పీసుల్లో వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీసులు. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్నాము అంటే ఇక మనకి అంబ్రెల్లా డ్రెస్కి ఈ పీసుల్ని కట్ చేయడం పూర్తవుతుంది. దీనికి వచ్చేసి మన చాయిస్, మనం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇప్పుడు నేను స్టిచ్ చేసే ఈ డ్రెస్ వచ్చేసి స్లీవ్లెస్ కాబట్టి హ్యాండ్స్ ఏమీ కట్ చేయట్లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే అడిషనల్గా హ్యాండ్స్ పీస్ని కూడా సపరేట్గా తీసేసుకోవచ్చు. నెక్ డిజైన్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఈ బకరం పీస్ని ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్లో ఫ్రంట్ పార్ట్కి ఈ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డ్రెస్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్కి లోపల వైపు నుండి మనం డిజైన్ కోసం కట్ చేసాం కదా, ఈ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. రెండు వైపులా టక్స్లు సమానంగా వచ్చేలా పెట్టుకొని ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి.
ఇలా మధ్యలో ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకొని ఈ నెక్ చుట్టూ రౌండ్కి మధ్య మధ్యలో చిన్న టక్సులను పెట్టేసుకోవాలి. ఇలా టక్సులను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన పీస్ని పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఈ నెక్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత పైవైపున ఈ ఎడ్జ్ దగ్గర స్టిచ్ చేయడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పైవైపును పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్కి ఐరన్ ఇలా బక్రం పీస్ని ఐరన్ చేసి పెట్టాను కదా, దీనికి ఒక చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ని ఈ నెక్కి ఇలా పైవైపును పెట్టుకోవాలి. రెండు వైపులా టక్సల్ని చెక్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో చిన్న చిన్న టక్సులను పెట్టేసుకోవాలి. ఇలా టక్సులను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బక్రం పీస్ని ఇలా బయట వైపునకు తీసుకొని ఈ బక్రం పీస్ పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఫ్రంట్ నెక్, ఈ ఫ్రంట్ నెక్ పీస్ని తీసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ పీస్ని తీసుకొని ఈ బకరం పీస్ని ఇలా బయట వైపునకు పెట్టేసి మిడిల్లో ఈ పీస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి పై వైపున ఈ ఎక్స్ట్రా బకరం పీస్ని పెట్టి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ దగ్గర చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఈ పీస్ని ఇలా బయట వైపునకు తీస్తే మనకి ఇక ఈ షోల్డర్ జాయింట్ దగ్గర కుట్టు ఏమీ కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇటువైపున ఎలా అయితే జాయిన్ చేసామో ఇదే విధంగా ఈ రెండవ వైపున కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసి ఈ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. ఇలా పైవైపునకు తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ కుట్టు వేసేసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసేసి ఈ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కుట్టు వేసుకోవడం కోసం, ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మనము స్లీవ్లెస్ కదా, అదే స్లీవ్స్ అయితే కనుక మనము హ్యాండ్స్ని కట్ చేసి పెట్టుకొని ఇక్కడ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్లీవ్లెస్ కుడుతున్నాం కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకున్నాను, క్రాస్ పీస్ని. ఈ పీస్ని వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. చిన్న టక్స్ని పెట్టేసుకొని ఈ ఖర్చుని ఇలా పైవైపునకు తీసుకొని ఈ పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేస్తున్నాను. లేదు, ఈ ఆపోజిట్ కలర్ పైకి రావాలి అనుకుంటే కనుక ఈ పీస్ని లోపల వైపు నుండి జాయిన్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసాము అంటే ఈ పీస్ ఇలా పై వైపునకు వచ్చేస్తుంది డ్రెస్ పైకి. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసుకోవచ్చు. ఇలా ఈ ఆర్మ్ రౌండ్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఖర్చు కోసం ఎంతైతే పెట్టామో ఆ ఖర్చుని ఒకసారి చెక్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసినప్పుడు 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా, అదే ఖర్చు ఈ సైడ్న వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి.
ఇలా హిప్ లూజ్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర వరకు సమానంగా వేసుకున్న తర్వాత ఇక ఈ చివరన మన చాయిస్. ఈ క్లాత్కి చివరన జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కచ్చు వచ్చేలా పెట్టి చివరి వరకు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపున ఎలా అయితే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కుట్టు వేసేసి సైడ్ జాయిన్ చేసామో ఇదే విధంగా రెండో వైపును కూడా ఆర్మ్ రౌండ్ అలానే సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపును కూడా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర అలానే సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్కి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఈ చివరన క్రాస్గా ఉంటుంది కాబట్టి ఈ చివరన ఫోల్డింగ్ కొంచెం క్రాస్ రాకుండా నీట్గా వచ్చేలా కొంచెం కొంచెం మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ డ్రెస్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ పై వైపున నెక్ దగ్గర మిడిల్లో జస్ట్ ఇలా చిన్న మార్క్ పెట్టేసి ఒక డోరీ స్టిచ్ చేశాను ఈ నెక్ దగ్గర ప్రిపేర్ చేయడం కోసం. ఈ డోరీకి రెండు చివర్ల ఇలా టెసల్స్ వేసేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మరలా ఇంకొక డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం డోరీని ఇలా ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా పెట్టేసి ఇక్కడ జస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర ఈ డోరీని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్నాము అంటే మొత్తం ఈ అంబ్రెల్లా డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మనం ఇలా స్లీవ్లెస్ అంబ్రెల్లా డ్రెస్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్లీవ్లెస్ అంబ్రెల్లా డ్రెస్ టాప్ సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అచ్చం రెడీమేడ్ స్టైల్లో లాగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి అయితే కనుక ఇంకా చాలా బాగా ఫ్యాషన్గా ఉంటుంది. ఓకేనా, ఇలా చాలా సింపుల్గా మనం ఈ స్లీవ్లెస్ డ్రెస్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.